అసలు ముందుగా శంకర్ కథ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ లో గల్లీ సెటిల్మెంట్లు చేసుకునే శంకర్ తన చెల్లి మహాలక్ష్మి కీర్తి సురేష్ ను తీసుకుని కలకత్తా కాలేజ్ లో ఆర్ట్స్ కోర్స్ లో చేర్పించేందుకు అక్కడికి వెళ్తారు అక్కడ వరుసగా అమ్మాయిల కిడ్నాప్ లు జరుగుతుంటాయి ఈ క్రమంలోనే అక్కడ లాయర్ లాస్యా కోసం ఓ అబద్ధపు సాక్ష్యం చెప్పబోయి ఆమెకే టార్గెట్ అవుతాడు ఈ క్రమంలోనే మహాలక్ష్మిని లాస్యా అన్న శేఖర్ ప్రేమిస్తాడు ఈ క్రమంలోనే శంకర్ విలన్లను ఓచకోత కోసి చంపేస్తుండగా లాస్య చూసి షాక్ అవుతుంది దీంతో శంకర్ లాస్యాకు తనతో పాటు మహాలక్ష్మి గతం చెబుతాడు అసలు మహాలక్ష్మి ఎవరు ఆమెకు శంకర్ కు ఉన్న సంబంధం ఏంటి ఆ అమ్మాయిల కిడ్నాప్ ముఠా వెనుక ఉన్న సూత్రధారి ఎవరు దీనిని శంకర్ ఎలా ఛేదించాడు ఈ కథ చివరకు ఏమైంది అన్నదే ఈ సినిమా స్టోరీ సినిమా స్టార్ట్ అయ్యాక ముప్పై నిమిషాల వరకు అసలు ఒక్క ఆసక్తి ఉన్న సీన్ కూడా లేదంటే మెహర్ రమేష్ డైరెక్షన్ ఎలా స్టార్ట్ అయిందో అర్థమవుతుంది ఇక కథ పంతొమ్మిది వందల డెబ్బైల నాటి కాలంలో ఉంది అనుకుంటే మెహర్ రమేష్ డైరెక్షన్ పంతొమ్మిది వందల ఎనభై కాలంలో ఉంది అసలు డైలాగులు కూడా ఏ మాత్రం పంచులు లేవు ఆసక్తిగా లేవు సీన్లు కూడా పరమ రొటీన్ గా ఉన్నాయి అసలు తమన్నా ఫస్ట్ కోర్టు సీన్ కూడా చాలా పేలవంగా ఉంది చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చాడంటే దానిని ఎంతో బాగా యూజ్ చేసుకోవచ్చు కానీ మెహర్ రమేష్ పదేళ్ల తర్వాత ఛాన్స్ వచ్చినా కూడా ఏ మాత్రం యూజ్ చేసుకోలేదు ఇక ఇంటర్వెల్ సీన్ కూడా మెహర్ డిజాస్టర్ మూవీ షాడోను గుర్తు చేస్తుంది షాడోలో వరుసగా విలన్లను చంపుకుంటూ పోతుంటాడు వెంకీ విలన్ కు ముందు ఓ విలన్ ను చంపే క్రమంలో మెయిన్ విలన్ నుంచి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ హీరో మాట్లాడతాడు ఇక్కడ విలన్ ను చంపేసి మెయిన్ విలన్ తో నీ కోసం వెయిటింగ్ అని చెబుతాడు సేమ్ అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ చేసేసాడు కాకపోతే ఇక్కడ లను చంపడం తమన్నా చూడడం ఒక్కటే యాడ్ చేశాడు అయితే సెకండ్ హాఫ్ లో శ్రీముఖ్ తో బొడ్డు సీన్ తో పాటు అక్కడక్కడ కాస్త కామెడీ చేశారు అదేమైనా క్లిక్ అయితే సినిమా మరీ తన్నయ్యకుండా కొంతవరకు నిలబడవచ్చు క్లైమాక్స్ కూడా పరమ రొటీన్ అయింది నటీ నటులో మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ కంటే కూడా సెకండ్ హాఫ్ లో చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయింది చిరు ఏజ్ పైబడిన ఛాయ్లు స్పష్టంగా కనిపించిన డ్యూడ్లీ సినిమాటోగ్రఫీ మాయతో బాగానే మేనేజ్ చేశాడు ఈ వయసులో చిరు ఏజ్ తగ్గించి చూపించేందుకు బాగా శ్రమ పడ్డారు నటన పరంగా చిరు నుంచి కొత్తగా ఆశించడానికి ఏం లేదు అంత గొప్ప కథ కాదు ఇది ఇక హీరోయిన్ తమన్నా కొన్ని సీన్లు పాత్రలకు పరిమితమైంది లాయర్ లాస్గా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లలో తలుక్కుమన్నా ఆమె అతి చేసినట్టుగా ఉంది ఇక చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్ పాత్రకు బాగానే ప్రాధాన్యం దక్కింది ఇంకా చెప్పాలంటే తమన్నా కంటే కూడా కీర్తి సురేష్ పాత్ర ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ లోను చిరుతో కీర్తి పాత్ర ట్రావెల్ చేసింది ఇక కీర్తి సురేష్ కు జోడీగా చేసిన సుశాంత్ పాత్రకు స్కోప్ లేదు తెర నిండా చాలా మంది నటులు ఉన్నా ఎవరికి ప్రాధాన్యత లేదు సెకండ్ హాఫ్ లో రష్మి రెండు సీన్లు ఓ సాంగ్ లో కాస్త హాట్ గా మెరిసింది ఇక మెయిన్ విలన్ గా చేసిన తరుణ్ అరోరా సెకండ్ హాఫ్ సగం అయ్యే వరకు కూడా పూర్తిగా ఎంటర్ అవలేదు ఫస్ట్ హాఫ్ లో ఫోన్ సీన్లకే పరిమితం మెయిన్ విలన్ తరుణ్ అరోరా కంటే కొసరు విలన్లకే కాస్త తెర మీద ప్రాధాన్యం దక్కింది ఇక ఈ సినిమా టెక్నికల్ గా ఎలా ఉంది అని మాట్లాడుకుంటే టెక్నికల్ గా డూడ్లీ సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా ఉంది తమన్న కీర్తి సురేష్ శ్రీముఖి చిరంజీవిని అందంగా చూపించేందుకు బాగా కష్టపడ్డారు సినిమా అంతా అప్ షాట్లే కావడంతో కెమెరా మ్యాన్ కు పెద్ద కష్టం కూడా లేదు రామ్ లక్ష్మణ్ ఫైట్లు పరమ రొటీన్ గా ఉన్నాయి ఏ మాత్రం కొత్తదనం లేదు లేదు కె వెంకటేష్ పాత సీన్లను పేర్చేందుకు పెద్దగా కష్టపడలేదు ఎడిటర్ కు పెద్ద పని పెట్టలేదు దర్శకుడు ఇక మణిశర్మ తనయుడు మహతీ సాగర్ ఆల్బం ఇప్పటికే తేలిపోయింది పాటలు క్లిక్ కాలేదు అయితే తమన్నా సాంగ్ మాత్రం తెర మీద బాగుంది నేపథ్య సంగీతంలో మాత్రం అక్కడక్కడ మెరుపులు కనిపించాయి అది కూడా సెకండ్ హాఫ్ లోనే ఏది ఏమైనా సినిమాకు మ్యూజిక్ పెద్ద మైనస్ అనిల్ సుంకర రామబ్రహ్మం నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభైల నాటి కథ కథనాలతో సినిమా తీసేశాడు అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ అనిపిస్తుంది అసలు సినిమా కాస్తైనా చూడాలి అనుకున్నాం అంటే అది కేవలం సెకండ్ హాఫ్ వల్లే ఆ మాత్రం కూడా లేకపోతే సినిమా మరి దారుణంగా ఉండేది గట్టిగా నాలుగైదు సీన్లలో చిరు ఎలివేషన్లు తప్ప ఏం లేదు భోలా శంకర్ ఓ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇలాంటి సినిమాలు గత ఇరవై ముప్పై ఏళ్ల నుంచే తెలుగులో ఎన్నో సార్లు చూసేశాం తన చెల్లికి జరిగిన అన్యాయంపై రివెంజ్ తీర్చుకునే స్టోరీలు మనకు కొత్త కాదు పోని అంతకు మించి ఈ సినిమాలో కొత్తదనం లేదు కథే పాతది అనుకుంటే కథనం కూడా అలాగే ఉంది ఇక వేదాళం సినిమాను ఇప్పటికే ఎన్నో సార్లు చూసేసిన మన వాళ్లకు సెకండ్ హాఫ్ లో కొంత కామెడీ తప్ప అంతకు మించి చూడడానికి ఏం లేదు ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్లయితే చిరంజీవి వన్ మ్యాన్ షో ఆయన కామెడీ టైమింగ్ డాన్స్ లు గ్లామర్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆయనే సినిమాని మోసారు చెల్లితో వచ్చే సెంటిమెంట్స్ లో కీర్తి సురేష్ నటన చిరు తమన్నా కాంబినేషన్ లో మూడు పాటలు బాగున్నాయి ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రీమేక్ కావడం కథలో చేసిన మార్పులు ట్రెండ్ కి తగ్గట్లు లేకపోవడం రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ తప్ప ఇంకేం లేకపోవడం ఇది మరి శంకర్ మూవీలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ మరి మీరు కూడా సినిమా చూసారా చూస్తే మీ అభిప్రాయం ఏమిటో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి